క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీకు నిండు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నేటి ఉదయమున మరి దక్షిణ ఇండియా క్యాలెండర్ ప్రకారముగా మనం ధ్యానించేటువంటి అంశమును మనం చదువుకుందాము. మార్కు సువార్త 13వ అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని మనం గమనించినట్టయితే, మిమ్మను గూర్చి మీరే జాగ్రత్త పడి, వారు మిమ్మను సభలకు అప్పగించెదరు, మిమ్మను సమాజ మందిరంలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలబడెదరు. దేవుని బిడ్డరా, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, చక్కటి ఈ ఉదయకాలంన ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డరా, మిమ్మను గూర్చి మీరే జాగ్రత్త పడుడి. ఎందుకు ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడో మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్య వెలుగులో మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం. చక్కటి మాటను ఈ ఉదయకాలంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఒకడు బోధకుడా, ఈ రాళ్ళేలాటివో, ఈ కట్టడములు ఏలాటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడదోయబడునని అతనితో చెప్పెను. దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువు మరి దేవాలయం నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆయనతో అనేటువంటి మాటలు ఏంటంటే, ఈ రాళ్ళు ఎంత గొప్పయో, ఈ కట్టడం ఎంత గొప్పదో, ఈ యొక్క ఆలయం యొక్క వైభవం ఎంత గొప్పది అని ప్రభుతో మాట్లాడుతున్న మాటను మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డరా, దేవుని యొక్క మాటలు మనం చూసినట్టయితే అక్కడ ఏమనంటే, మీరు కట్ట యేసు ఈ గొప్ప కట్టడము చూస్తున్నావే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడదోయబడని అతనితో చెప్పెను. శిష్యులతో యేసు ప్రభు అంటున్నాడు, ఈ రాళ్ళ మీద రాయి ఉన్నటువంటి కట్టడములు ఒకటి కూడా అది నిలవదని, ఒకటి కూడా ఉండదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డరా? ఇక్కడ శిష్యులు ఆ సృష్టికర్తమైన ప్రభుని యేసు ప్రభుతో ఆలయం యొక్క గొప్పతనాన్ని గురించి, ఆ రాళ్ళ యొక్క వైభవాన్ని గురించి అక్కడ శిష్యులు ప్రభుతో అంటున్నారు. ప్రభు ఏమంటున్నంటే, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి, ఎందుకంటే రాబో కాలము చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ఏంటిది అంటే, మిమ్మను గూర్చి మీరు జాగ్రత్త పడాలి, అబద్ధ బోధకులు వస్తారు. కాబట్టి అధ్యాయం అంతట్లో మరి ఈ శిష్యులను రాబో కాలములో, అంటే రెండవ రాకడలో, ఈ యొక్క సృష్టి యావత్తు ఏ విధంగా ఉంటుందో శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము దయచేసి 19వ వచనాన్ని మనం చూసినట్టయితే, చక్కటి మాట పడిన లూకా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిది ఆ మాట అంటే, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అంటున్నాడు. రాబో కాలంలో శ్రమలు అనేది వస్తాయి, ఈ సృష్టి యావత్తు కూడా శిథిలమైపోతుంది. ఎందుకంటే ఈ భూమి ఆకాశములు లయమైపోతాయి, కానీ ఈ నా మాటలు మట్టుకే శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి దేవుడు ఆ శిష్యులతో పలికేటువంటి మాటలు ఏంటంటే, ఈ యొక్క ఆలయం గురించి, దాని వైభవం గురించి, మనుషుల యొక్క గొప్పతనాన్ని గురించి మీరు జ్ఞాపకం చేస్తున్నారు, కానీ ఈ రాయి మీద ఒకటి ఇక్కడ ఏది కూడా ఉండదని, అదే రాయి మీద రాయి, ఆ ఈ గొప్ప కట్టడములు ఏది కూడా ఒకటేను నిలిచికుండకుండా పడదోయబడునని అక్కడ శిష్యులతో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డరా, ఈ మాటలు మనం చూసినట్టయితే ప్రియులారా, మరి లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనంలో మనం చూద్దాం, మీ విరోధులు అందరూ ఎదురాడుటకును కాదంటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. తల్లుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు, నా నామనిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నాశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. దేవుని బిడ్డలారా, శ్రమలు కలిగినప్పుడు మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలంటే తప్పకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు శిష్యులతో. ఏంటిదంటే, మిమ్మను గురించి మీరే జాగ్రత్త పడుడి. మనల్ని గురించి మనమే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆయన రాకడలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులో భూమి మీద కొన్ని వింతలు జరుగుతాయి. దేశం మీదికి దేశము యుద్ధాలు చేసుకుంటూ ఒకరినొకరు గాయపరుచుకొని వారి వారి దేశాలు నాశనం చేసుకుంటారు.
అదేవిధంగా కుటుంబంలో మనం చూసినట్టయితే అక్కడ ఏముంటుందంటే దేవుని బిడ్డరా, మరి ఒక్కొక్కరు మరి ఏముంటుందంటే తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. కాబట్టి అప్పగించేటువంటి సమయంలో అక్కడ ఏముంటుందంటే మిమ్మల్ని మీరు సమాజ మందిరంలో మిమ్మల్ని కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను, రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు అంటున్నాడు. మనము ఆయన నిమిత్తము మనం నిలబడాలి. మన ప్రభుని మనం మహిమపరచాలంటే కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, వింతలు జరుగుతాయి, అబద్ధ ప్రవక్తలు వస్తారు, మనల్ని చెడుదారిన నడిపిస్తూ ఉంటారు, ప్రకృతి సంబంధంగా మార్పులు జరుగుతాయి, దేశాల మీదకి దేశాలు, తల్లిదండ్రులు పిల్లల మీదకి, పిల్లలు తల్లిదండ్రుల మీదకి వ్యతిరేకమైనటువంటి వారుగా ఒకరినొకరు గాయపరుచుకొని వారి జీవితాల్లో దుర్భరణ చేసుకొని చాలా మట్టుకు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ శిష్యులతో అంటున్నాడు, ఏమంటున్నంటే దేవుని బిడ్డలారా, మిమ్మును మీరే జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్త పడి, ఎందుకంటే వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, రాజులకు సమాజ మందిరంలో మిమ్మల్ని కొట్టించెదరు. అలాంటి దినములు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండి దేవుని మీరు మహిమపరచాలని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము ధైర్యముగా ఉండాలి. దేవుడు ఇచ్చేటువంటి ఆ శిక్షను, మరి రాబో కాలంలో జరిగేటువంటి విపత్తులను మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. మన జీవితంలో కలిగేటువంటి మరి కష్టాలు, నష్టాలు, మరి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎందుకంటే రాజ్యం మీదకి రాజ్యం వచ్చిన లేచినప్పుడు, యుద్ధాలు చేసినప్పుడు మనం ఇక్కడ బాగానే ఉంటాం, ఏదో యుద్ధం అవుతుంది అనుకుంటారు. కానీ అలాంటి యుద్ధాలు కుటుంబంలో జరుగుతాయి, తల్లిదండ్రుల మీదకి పిల్లలు, పిల్లల మీదకి తల్లిదండ్రులు, ఆ విధంగా మరి జరిగేటువంటి బంధువుల నుంచి మనల్ని ఏం చేస్తారంటే మన స్నేహితులను మరి మీరు అప్పగించదురు, వారు మీలో కొందరిని చంపించురు అంటున్నాడు. కాబట్టి అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మరి దేవుడు శిష్యులతో జ్ఞాపకం చేస్తున్నాడు, ఎందుకంటే మరి ఆయన చనిపోయి తిరిగి లేచే సమయంలో, ఆయన శ్రమలకు వెళ్ళే సమయంలో ఏ రీతిగా శ్రమలు కలుగుతాయో కూడా అక్కడ శిష్యులు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఆ శిష్యులందరికీ ఎందుకు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే, మరి యేసు ప్రభు తరువాత ఆయన శిల్వ మరణము తర్వాత శిష్యులందరినీ కూడా అక్కడి సమాజంలో ఉన్నటువంటి మరి చాలామంది సైనికులు ఏం చేసినారంటే ఆ శిష్యులను హింసించి వారందరినీ కూడా హతసాక్షులుగా చంపివేసినారు. అందుకే దేవుడు మొదటగా ఆ శిష్యులతో ఈ చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు, ఏంటంటే మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడి. కాబట్టి ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ఆ శిష్యులు వారు సిద్ధపడి జాగ్రత్తగా ఉండి ప్రభు కొరకు వారు హతసాక్షులుగా వారే వారి హృదయాలను, వారి జీవితాలని, వారి శరీరమును దేవునికి అప్పగించుకొని సజీవ యాగముగా దేవుని మహిమపరిచినారు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం పారిపోవడము కాదు, మనలో ప్రకృతి సంబంధమైనటువంటి వైపరీత్యాలు, కష్టాలు వచ్చినప్పుడు మనము భయపడము కాదు, మన కుటుంబంలో అల్లర్లు కలిగినప్పుడు, మన కుటుంబంలో విభేదాలు కలిగినప్పుడు, కష్టములు కలిగినప్పుడు మనము వెనకంజ వేసి మనము భయపడి దూరంగా వెళ్ళడం కాదు. కాబట్టి మనల్ని మనమే జాగ్రత్తగా చేసుకొని ప్రభు సన్నిధానంలో మనం దేవుని మొరపెట్టాలి. మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. అందుకే దేవుని వాక్యం ఏంటంటే, నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడను, కాబట్టి ఏ సమయం ఎప్పటికైనా నా చేయి విడిచిపెట్టకుండా మీరు నాతో కలిసి ప్రయాణం చేయాలని ప్రభు ఈ ఉదయకాలంలో కోరుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా నా నిమిత్తం, 13వ వచనము, మరి 13వ వచనం ఏమంటే, నా నిమిత్తము, నా నావు నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడదురు. ప్రభును మనము వెంబడించినప్పుడు ఆయన నిమిత్తం మనందరినీ మరి ఈ లోకము ద్వేషిస్తుంది. కాబట్టి అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. అంత మట్టుకు మనం సహించాలి, శ్రమలను ఓర్చుకోవాలి, ప్రభుతో కలిసి నడవాలి. కాబట్టి మనము ప్రభు యొక్క కాడి మోసినప్పుడు అది సులువైన కాడిగా, ప్రభు ఒకవైపు మనం ఒకవైపు ఉన్నట్టయితే ఆ కాడి సులువుగా ఉంటుంది. కానీ దేవుని విడిచిపెట్టినప్పుడు సాతాను ఒకవైపు, మనం ఒకవైపు ఉన్నట్టయితే ఆ కాడి చాలా బరువుగా ఉంటుంది, అది శిక్షకు లోను చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మరొకసారి మనల్ని మనము జాగ్రత్త పరుచుకొని ప్రభు చేయబట్టుకొని ఆత్మీయ జీవిత యాత్రలో ముందుకు సాగటానికి ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. ప్రభు పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలమున మరొకసారి
తండ్రి మీ వాక్యమును మాకు అనుగ్రహించి వాక్యానుసారంగా మమ్మల్ని మేము నా తండ్రి ఏ విధంగా సిద్ధపడి జాగ్రత్తగా ఉండాలో నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీరు జాగ్రత్తగా వారి జీవితాలు కట్టుకోవడానికి ఆత్మీయంగా ఎదగటానికి ఈ లోకంలో జరిగేటువంటి నా తండ్రి విపత్తులకు భయపడకుండా తండ్రి వారి కుటుంబాలను కట్టుకోవడానికి సమాజంలో నా తండ్రి నీ నామాన్ని బట్టి నా తండ్రి నేను మహిమపరిచే విధముగా నా తండ్రి వారిని ఎత్తిపట్టుకొని దీవించి ఆస్వాదించి వారి జీవితాలను నన్ను ఆత్మ సంబంధమైనటువంటి ఫలముల చేత నన్ను సమృద్ధి సంతోషం నిత్య జీవనం వారికి అనుగ్రహించి ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ చేత నింపి దీవించమని మా పరమ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్ముని త్రియేక దేవుని యొక్క కృపా ప్రేమలను దైవ ఆశీస్సులను నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా దేవునితో ఓడంబడిక చేసుకున్నటువంటి మనందరికీ, మన యొక్క కుటుంబాలకును, మన సంఘం అంతటికి ఆయన యందు మరి ఎక్కువగా ప్రేమించి రక్షణలోనికి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలం ప్రభు తోడై నీడైండును గాక. ఆమెన్.